మన ఎకానమీ మస్తుంటది వీడు విచ్చం కళ్ళు జీడిపి గ్రోత్ రేట్ ఏడు శాతం కరోనా కష్టాల నుంచి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా గట్టెక్కుతాం ఎకనామిక్ సర్వేలో వెల్లడించిన కేంద్రం ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా కష్టాల నుంచి మన ఎకానమీ పూర్తిగా గట్టెక్కుతుందని ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాలు పుంజుకుంటాయని కేంద్రం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే పేర్కొంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని చెప్పింది రెండు వేల ఇప్పుడు ఈ ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పంతొమ్మిది వందల నుంచి ఇదే మాట చెతు అభివృద్ధి చెందుతున్న అత్యంత వేగంగా ఇంత వేగంతో నూరికినా మళ్ళీ అభివృద్ధి చెందిన దేశాలకు మనం అది అందుకోని అందుకోం అభివృద్ధి శరవేగంగా ఇది మాట ఎట్లా అంటే అయితే అయితే ఎంత శరవేగంగా పరిగెడతారంటే ఇది ఎంత శరవేగంగా పోతుంది మన ఎకానమీ అంటే ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా ఏడాదికి అంగుళమే శరవేగంగా గుర్తు అన్నట్టుగా ఈ రకంగా ఉంటది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏం ఆర్థిక వ్యవస్థ ఏం కథ మన ఎన్ని ట్రిలియన్ మూడు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ మన సంపద మన దేశం వర్త్ పక్కనున్నటువంటి చైనా ఓడిది పదహారు అమెరికా ఉంది ముప్పై ఈ రెండు కలిపే యాభై అందులో తోక అంత లేదు మన తాన మన ఆర్థిక వ్యవస్థ కేవలం మాటల్లో లెక్కల్లో మాత్రమే పరుగులు పెడుతుంది వాస్తవమైనటువంటి పరిస్థితిలో ఈ లెక్కలు ఉండవు ఏంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ ఏడు శాతం ఉంటుందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు నుంచి ఆరు ఎనిమిది శాతం వరకు ఉంటుందని తెలిపింది ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉంటుందని లోన్లపై అధిక వడ్డీలు కొనసాగవచ్చని స్పష్టం చేసింది డాలర్ విలువ విలువ పెరుగుదల వల్ల ద్రవ్యలోటు మరింత ఎక్కువ కావచ్చు అని అంచనా వేసింది ఇంకా అంచనా ఏముందిలే ఈ పెద్దగా ఏం లేదబ్బా దేశమేం బో రుకుడు లేదు రాష్ట్రం ఏం ఎగబడరలేదు అదే అట్లే ఉంది ఇది అట్లే ఉంది కేవలం లెక్కలు మాత్రమే జనం మీదికి నూక్తా ఉన్నారు పైసలు లేవు లొడపీస్ లేవు ఈ కామర్స్ పద్దెనిమిది శాతం దేశ ఈ కామర్స్ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏటా పద్దెనిమిది శాతం వృద్ధి చెందుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఇండియా ఫారెక్స్ నిల్వలు ఐదు వందల అరవై మూడు బిలియన్ డాలర్లు నవంబర్ ఇరవై రెండు నాటికి చివరి నాటికి ఈ విషయంలో ప్రపంచంలో టాప్ సిక్స్లో ఇండియా ఉంది ఏమి ఇండియా ఉందో ఏమో ఒక నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఒక్క ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి మరో ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఒక వెయ్యి తొమ్మిది ప్రాజెక్టులు పూర్తయ్యాయి జిఎస్టి వసూళ్లు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం జిఎస్టి వంటి పన్నుల వసూలు పెరగడం వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది గతేడాది మొదటి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బాగున్నాయి అంటే జనం దగ్గర బాగానే వసూలు చేసిన చెప్పి చెప్తా ఉన్నారు పాక్ లో తిండి దొరకట్లే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది ధరలు పెరిగిపోతున్నాయి రెండు పూటలా తిండి కష్టమవుతుంది మధ్యాహ్నం టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేస్తున్నారు మిగతా టైంలో నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన బాతాల పోషెట్టి పాకిస్తాన్ మనకంటే తిండిలో పాకిస్తాన్ చేస్తా అంటున్నట్టుగా మనకంటే తెలంగాణ పాకిస్తాన్ గొప్పగా ఉంటుంది ఆహార భద్రతలో వీటిలో పెట్టుతాడు ముఖం వీటిలో పెట్టి పాకిస్తాన్ భద్రత ఎక్కువ ఉంటుంది అదండి మనకంటే ఉండొచ్చు శ్రీలంక మనకంటే బంగ్లాదేశ్గా చూడరు పాకిస్తాన్ పరిస్థితి అన్ని భజమ మాటలే కేసీఆర్ చెప్పేటి ఏక్ నంబర్ చోర్ మాటలు పాకిస్తాన్ ఎట్లుంది ఇండియా ఎట్లుంది ఒకవేళ పాకిస్తానే గట్లుంటే ఆహార భద్రతలో బేస్గా ఉంటే ఇది తిని కోసం ఎందుకు అయితే బాతాల పోసేటి నిజంగా దేశానికి కాదు కావాల్సింది ఇప్పుడు పాకిస్తాన్కు కావాలి ఉడుకున్న పాకిస్తాన్కు ప్రధానమంత్రిగా మన బాతాల పోసేటిని పెడితే అందరు అందరు పచ్చి ఆడ కూడా ఇమ్రాన్ ఖాన్ ముప్పై మూడు చోట్ల నుంచి పోటీ చేస్తున్నాట అసలు ముప్పై మూడు స్థానాలే ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నది ముప్పై మూడు స్థానాల నుంచి ఒకడే పోటీ చేస్తున్నాడు ఆ పార్టీ తరఫున ఆయన ముప్పై మూడు స్థానాల నుంచి ముప్పై అంటే అంటుండు ముప్పై మూడు స్థానాల నుంచి గెలుస్తా ఈ ముప్పై మూడు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో ఉంచుకుని ముప్పై రెండు స్థానాలు మళ్ళా రాజీనామా చేస్తా అంటుండు ఇమ్రాన్ ఖాన్ గట్టన కత ఆడు ఇంకా వెంటలునట్టు మనొని కంటి మేడ నుంచి మేడారం మినీ జాతర మేడారం మినీ జాతర బుధవారం నుంచి మొదలు కానుంది మా మండమేలిగే పండుగ వేళ సమ్మక్క సారక్క సన్నిధి భక్తులు భారీగా తరలి రానున్నారు మినీ జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందట సమ్మక్క సారక్క జాతర రెండు నెలకోసారి జరుగుతాయి అయితే మినీ జాతర ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ఆయన ఫ్యామిలీకి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీ పైన రైట్స్ సంస్థ డైరెక్టర్లు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు మరో మూడు కంపెనీల పైన దాడులు ఇంకో రెండు రోజులు సోదాలు జరిగే ఛాన్స్ రెండు రోజులు కాదు రెండు నెలలు చేసినా వీడి చేసిన పాపం బోధు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీలకు కంపెనీలలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మంగళవారం సోదాలు జరిపింది సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్లో ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు పి శ్రీనివాస్ రెడ్డి జయచంద్రారెడ్డి చరణ్ రాజు ఎండి మహేందర్ రెడ్డి అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్ సిబ్బందిలలో ఒకేసారి తనిఖీలు చేసింది ఇదే విల్లాస్ లో ఉంటున్న వెంకట్రామరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపింది రాజపుష్ప ప్రాపర్టీస్ కు చెందిన దాదాపు పదిహేను ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి సర్చెస్ ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగించింది సోదాలు మరో రెండు రోజులు జరిగే అవకాశం ఉంది మూడు కంపెనీలతో లింకు రియల్ ఎస్టేట్ లో రాజపుష్ప కంపెనీ పెట్టుబడులు ఐటీ చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు సిబ్బర్ ఐటీ దాడులు జరిగితే ఏమైతుంటే ఏ కాదు ఏమన్నా ఉంటే పన్ను పన్ను కట్టించుకొని పోతారు ఐటీ రైడ్స్ జరుగుతాయి ఐటీ ఈడీ దిగితే ఖతర్నాకుంటుంది ఐటీ తోటి పెద్దగా ఏమిటి ఈడీ తోటే ఉంటది అయితే ఇప్పుడు ఎవరు వెంకటరామరెడ్డి మన మనం ఈ వార్తలను తీసుకోవాల్సింది ఇప్పుడు తెర మీదకి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నాం వెంకటరామరెడ్డి ఎవరుండే మొన్నటిదాకా సిద్దిపేట కలెక్టర్ ఉండే జిల్లా కలెక్టర్ ఉండే జిల్లా కలెక్టర్ కు రిజైన్ చేసి వెంటనే ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకుండు అంటే జిల్లా కలెక్టర్ కంటే ఎమ్మెల్సీ పోస్ట్ ఎక్కువ పెద్దది కలెక్టర్ కంటే పెద్దది అయితే కేసీఆర్ మీకు నోటిఫికేషన్ లేసి మీరు మీకు ఇది ఆరి అధికారి అంటారుగా నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్సీ పోస్ట్ పెద్దది కదా అందుకే రాజకీయాల కార్యక్రమం మనం ఈ పోస్టులు కొట్టుకుందామని చెప్తున్నా ఈ పోస్టులు కొట్టుకుంటే బరాబర్ ఉంటుంది లెక్క ఇంకో ఎస్ఐ కావాలి కానిస్టేబుల్ కావాలి ఇంకోటి కావాలి ఇవన్నీ సిని ఇప్పుడు అసలైన పోస్టులు అసెంబ్లీ చట్టసభలే దేశంలో అత్యున్నత పోస్టు అనుకుంటారు కదా వాళ్ళే వాళ్ళే కాళ్ళు మొక్కించుకునే పోస్టు ఎమ్మెల్సీ పోస్టు ఎమ్మెల్యే పోస్టు అందుకే ఈ పోస్ట్ పెద్దది ఇది మంచి కొట్టుకోవచ్చు అందుకని రాజకీయాలు చేయాలంటున్నారు మీకు నోటిఫికేషన్లు ఇస్తారు కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయమని మనిషి చెప్పారు ఏముంది మొత్తం కేటీ రామారావు బినామి వెంకట్రామరెడ్డి కేసీఆర్ కుటుంబానికి ఎక్కడెక్కడ భూములు ఏం కథ అని దోచిపెట్టిందంతా ఈ వెంకటరామరెడ్డి అనేటోడు ఎక్కడ అవసరం ఉంటే మొత్తం తెలంగాణ ప్రజలారా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పోతే ఫస్ట్ పడాల్సింది వీనింటి మీదనే అవినీతే శత్రువు నిజాయితీకే పెద్దపీట రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్లో తొలిసారి ప్రసంగం ఇరవై ఐదు ఏళ్ళలో డెవలప్డ్ కంట్రీగా ఇండియా ఐదేళ్లలో డెవలప్డ్ కంట్రీగా అవుతుందట ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళ దాకా రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో పేదరికం ఉండదు పిఎం కిసాన్ తో రైతులకు రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు యాభై కోట్ల మందికి అందిన ఆయుష్మాన్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తుందని రాష్ట్రపతి వెల్లడి ఏమంటుంది ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి అతిపెద్ద శత్రువు అయిన అవినీతిపై మా ప్రభుత్వం కొన్నేళ్లుగా అదుపు లేని పోరాటం చేస్తుంది నిజాయితీకి గౌరవం పెంచేలా చూస్తుంది సమాజంలో అవినీతికి పాల్పడే వ్యక్తుల పట్ల ఎలాంటి సానుభూతి చూపరాదన్న సామాజిక స్పృహ దేశవ్యాప్తంగా పెరుగుతోంది ఏమంటారు సమాజంలో అవినీతికి పాల్పడే వ్యక్తుల పట్ల ఎలాంటి సానుభూతి మరి కలవకుంట్ల కవిత బయట తిరుగుతా ఉంది ఎట్లా జరుగుతుంది కదా ఆమె నిజాయితీకి గౌరవం ఎట్లా పెరుగుతా ఉంది ఇప్పుడు ఆమె నిజాయితీ పర్రాలా ఆమె నిడిచి పెడితే ఏ సానుభూతి పనిచేస్తా ఉంది ఇప్పుడు ఆమెని మీద ఏ సామాజిక స్పృహ ఇక్కడ ఉంది ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు దేశంలో నిర్భయంగా దృఢమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని దేశ వారసత్వాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు ఇక ప్రపంచ దేశాల చూపు మన బడ్జెట్ వైపు అందరి ఆకాంక్షలను నిర్మల అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ చెప్పేందుకేనన్నా బడి డుమ్మ తనకు బడికి పోతుండొచ్చున్నాయి ఎవడన్నా బడికి డుమ్మ తనకు బడికి పోతుండొచ్చున్నా ఎవడన్నా ఏం ఫెయిల్యూర్స్ చెప్పినావు ఇప్పుడు అటు పోయి అని తిరిగి మళ్ళీ వచ్చేసిన ఈ ఫస్ట్ ఈ బహిష్కరించారు కదా బహిష్కరించిన వాళ్ళకు ఈ బత్యాలు కట్ చేయాలి ఫస్ట్ బత్యాలు కట్ చేయాలి ఎందుకు ఎన్నుకున్నారు ఎందుకు పంపించారు పంపిస్తే మీరు ఏం చేస్తున్నారు పనింది రాజ్యాంగాన్ని అవమానించడమే బిఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్ రాజ్యాంగాన్ని అవమానించుడుగా రాజ్యాంగానే మారుస్తా అంటుడుగా మనోడు బిల్డింగ్ లో మంటలు పద్నాలుగు మంది మృతి జార్ఖండ్ ధన్బాద్ లోని ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి పది మంది మహిళలు ముగ్గురు చిన్నారులు సహా పద్నాలుగు మంది మృతి చెందారు మరో పన్నెండు మంది గాయపడ్డారు బడ్జెట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం మూడున ఉభయ సభలను ఉద్దేశించి తమిళసై ప్రసంగం ఆరున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు గత సమావేశాల కొనసాగింపుగానే సెషన్ గవర్నర్ అనుమతితో నోటిఫికేషన్ జారీ గత సెషన్కు కొనసాగింపుగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు తెలంగాణ రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్ నాలుగో మీటింగ్ ఈ నెల మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రారంభమవుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పోతుంది మేడం ఇప్పుడు మేడం చదివేటువంటి ఆ పదాలు చూస్తే మనకే కళ్ళు తిరుగుతాయి కళ్ళు మంది ఐఏఎస్ ల మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ అండ్ కమిషనర్ గా భారతి హోలికేరి రాష్ట్రంలో పదిహేను మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు ఈ మేరకు సిఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎస్ హరీషు నిజామాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు హన్మకొండ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ నియమించారు పార్టీ పేరే మారింది డిఎన్ఏ మారలే ఉన్నాం పార్టీ పేరే మారింది కానీ మా డిఎన్ఏ అట్లే దోపిడీ కబ్జాలు బెదిరింపులు రాచరికము ధమ్కీలు అరెస్టులు అక్రమ కేసులు మేము అట్లే ఉన్నాం పార్టీ పేరొక్కటే మారింది మేమేదో మారిపోయినామని మీరు అనుకునేరు ఏం మారలే మా బతికే గింత అని చెప్తున్నాడు అన్నట్టు తెలంగాణ విషయంలో దేవుడు అడ్డుపడినా కొట్లాడేది మేమే ఎవరు నువ్వు మీ నాయన మీరు కొట్లా మీరే అంటున్నారు కదా లే కూడా బయటకు వెళ్ళు మీరు చూద్దాం మీ కొట్లాట ఏ పార్టీతో తెలుస్తుంది మీరు ఏ పార్టీ సిపాయిలో తెలుస్తుంది లే కూడా బయటకు వెళ్ళురు చూద్దాం ఈటల బీద ముఖం పెట్టుకొని వస్తే మరోసారి పడిపోదు బీద ముఖం పెట్టుకొని వస్తే మరి పడిపోదు నియతుంటే కేంద్రం అప్పుల గురించి మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టే పెట్టేదని ఫైరు జమ్మికుంటలో బీఆర్ఎస్ సభ ప్రజల్లో ఉండాలని కౌశిక్ రెడ్డికి సూచన కవిజీ గడ్డి ఇప్పుడు గెలు పరిస్థితి ఏంటి గెల్లు గెట్ అవుట్ గెల్లు గెట్ ఇది గెల్లు ఇది మనది కాదు ఈ రాజ్యం ఈ దొరల రాజ్యం బిడ్డ నీకు తెలిపలేదు నిజంగా గెల్లు ఉద్యమకారుడు నిజంగా ఉస్మాని సిటీలో ఇంకా మాట్లాడుకుందాం రామన్ గురించి లోపట మల ఈ మొనగాడు ఈ కరీంనగర్ కు హెలికాప్టర్ హెలికాప్టర్ రప్పింగ్ అంటే పోతలేడిగా కిందకి పోతే జనం కొట్టగా లైన్ జూన్ ఐదు నుంచి గ్రూప్ అండ్ మెయిన్స్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఎగ్జామ్ సెంటర్లు పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ రైట్ కొత్త సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఈజీ కాదు పరిమితంగానే విజిటర్లను అనుమతిస్తామన్న ప్రభుత్వం ఆరో అంతస్తులోని సీఎంఓలోకి నో ఎంట్రీ వందలాది మంది పోలీసులు సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు సెక్రటేరియట్ ఓపెనింగ్ పై సిఎస్ రివ్యూ చేసిండట కొత్త సెక్రటరి సెక్రటేరియట్లోకి విజిటర్లను అంత ఈజీగా అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ముఖ్యంగా సీఎం సీఎంఓ ఉండే ఆరో అంతస్తులోకి అసలు ఎంట్రీనే ఉండదని తెలిపింది ఇతర అంతస్తులోని డిపార్ట్మెంట్లకు కూడా పరిమితంగానే విజిటర్లను అనుమతించనున్నట్టు పేర్కొంది వీరి కూడా లోపటి నుంచి ఓకే చెబితేనే అనుమతి ఉండనుంది ఈ నెల పదిహేన కొత్త సెక్రటరీ ఓపెన్ చేయనుండగా భద్రతా ఏర్పాట్లపై సి శాంతి కుమారి మంగళవారం రివ్యూ చేశారు ఏందట కథ చూడ్రీ ఈ పదిహేను వందలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్రటేరియట్ కట్టింది ఈ వేల కోట్లు ఇవ్వాలి మన సొమ్మే కదా మన సొమ్ముతో కట్టిన సెక్రటేరియట్లో మనకు అనుమతి లేదట మనం రావద్దట ఈ దొంగ ఈ ఈ ఆరో అంతస్తులో కూర్చొని మనల్ని పరిపాలిస్తారట మరి పీకని కట్టుకున్నావా సెక్రటేరియట్ ప్రజలు అనుమతి లేకపోతే ప్రజలు లోపలికి రాకుండా ఉండే ప్రజల పైసలు తీసుకొని ప్రజల పైసలు తీసుకొని మీరు రావద్దు లోపలికి ఏం చేయాలి మరి మేము లోపలికి వచ్చుడు బంజాయి నిన్ను బయటికి గుంజుకొచ్చుడే మా పని అది నిన్ను గొర్రె గొర్రె ఆరో అంతస్తు నుంచి తటకుల ఎత్తేసి అందుకొని గుంజుకొని రావాలి నిన్ను నీ అయ్యా జాగీర్ అయినట్టుగా చింతమడ కాడ నీ తాతలు సంపాదించినారు ఈ సొమ్మంతా ఉత్తరీలోకి ఎంట్రీ ఈజీ కాదట అది మీ లోపలికేం పర్మిషన్ వస్తే బయటకేని రావన్నట ఏం పీకని కట్టుకున్నావా సచివాలయం అంటే ఏంది ప్రజలందరూ రావాల్సినటువంటి ప్లేస్ అది ప్రజలందరూ బాధలు చెప్పుకోవాల్సినటువంటి ప్లేస్ ఉన్నతాధికారులు అంతానే ఉంటారు వాళ్ళని కలవకుండా ఏంది ఏం పీకనీ కా బాతాల పోసెట్టి పీకనీకున్నవా అని అడుగుతున్నాను నేను పీకనీకి ఉన్నావా అని అడుగుతా ఉన్నా ప్రజలు ప్రజలు లేని సచివాలయం ప్రజలు సందర్శించలేని సచివాలయం ప్రజలు సమస్యలు చెప్పుకోలేని సచివాలయం ఉంటే ఎందుకు పోతే ఎందుకు నువ్వేన దుంకితే ఎందుకు ఇంకా ఏబీబీపీ కార్యకర్తలపై దాడులు కాళ్లతో తానిన బీఆర్ఎస్ నేతలు అంటే ఎన్ఎస్ఈ లీడర్ల పైన పిడిగుద్దులు కురిపించిన అధికార పార్టీ లీడర్లు అడుగడుగున పోలీసుల లాఠీ చార్జ్ మంత్రి కేటీఆర్ పర్యటనలో టెన్షన్ ఏబీపీ కార్యకర్తలు తంతున్న సిరిసిల జెడ్పీ వైస్ చైర్మన్ వేణు ఒక్కసారి పవర్ పోతే మిమ్మల్ని ఇట్లా పంగ ఇట్లా అని తట్క్కున్నది అంతారా మిమ్మల్ని కూడా మామూలుగా అన్నారు ఒక్కసారి పవర్ పోయిందంటే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి దొరికినోని దొరికినట్టు ఉరికిచ్చి కొడతారు అంటే ఇప్పుడు వీళ్ళ పర్యటన వస్తే మీరు కొట్టిరు కాబట్టి వాళ్ళ పర్యటన వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొట్టాలి కదా మిమ్మల్లా అంతే కదా అప్పుడు శీర్షింతకు కడతారు ఇప్పుడు ఏదో ఈ వీడియోదో మళ్ళీ పవర్ మనకే వస్తుంది అనుకుంటారు రాదు మొత్తం వీళ్ళని బరి వాతల బట్టలు ఇప్పి చివరి చేస్తాలో పబ్లిక్ నిలబెట్టకపోతే అడుగు దొంగలని బరాబరా రోజు వస్తుంది ఏబిపి కానీ తర్వాత ఎన్ఎస్ఈ గానీ చేస్తారు మీ పని అవుతుంది తీన్మార్ ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటే తప్పను వాడికి పోలేవు నువ్వు ఇదో బతుకు నీదో లెక్క దమ్ముంటే ప్రజల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టి రావాలా స్వేచ్ఛగా వదిలిపెట్టి రావాలా మేమే కొట్లాడతాడు మీరా మీరు కొట్లాడతారు తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు ఆడున్న అమెరికాలో భాష అసలు ఎవడో గుర్తుపట్టలే రెండు వేల తొమ్మిదిలా ఎనిమిదిలా అటాడు తిరుగుతా ఉంటే దీని కేటీఆర్ కొడుకు అంటే అట్లా పోలీసు వాళ్ళు తానా దీన్ని ట్యాంక్ బండ్ కాడ పోలీసు వాళ్ళు అడ్డుకుంటా ఉంటే పెళ్ళి సాటు పోయి నిలబడ్డాడు నేను నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా ఆ వీడియో ఉంది మన తాను ఇంత పెద్ద సిపాయి నేనే మేమే అంట తెలంగాణ విషయంలో దేవుడు అడ్డుపడినా కొట్లాడేది మేమేనట దేవుడు అడ్డుపడతాడు ఏ దేవుడు అయ్యా అడ్డుపడేది దొంగలే అసడి దొంగలు మీ నాయన అసోడి దొంగలు అడ్డుపడాలి పడితే హామీల అమలుపై బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి పొంగులేటి ఇచ్చిన హామీలన్నీ తీరు తీరుస్తామని ఇంకో హామీ ఇచ్చేయండి సార్ అవు మీద పోయింది నిత్యాకత్య రైతుగా వెలుగు దిన పత్రిక వస్తారు